నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ గార్డెన్ జోన్. మనం ఈ మిద్దె తోటలో ఆర్గానిక్గా కూరగాయలు పండించుకున్న దానికి మేము బయో ఫెర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్, అలాగే ఓడబ్ల్యూడిసి ఇలాంటి ఆర్గానిక్గా ఉన్నటువంటి అన్నీ కూడా, అంటే కెమికల్స్ వాడకుండా ఆర్గానిక్ ఉన్నటువంటి పెస్టిసైడ్స్, లిక్విడ్స్, అలాగే ఎరువులు, అంటే మస్టర్డ్ కేక్ అని, గ్రౌండెడ్ కేక్ అని, అదేవిధంగా ఎరువులు, పశువుల ఎరువులని, ఎక్కడ కూడా కెమికల్స్ వాడకుండా చాలా జాగ్రత్తగా చేసుకోవడం అనేటంటే మనకి మొక్క బలంగా ఆరోగ్యకరంగా ఏ విధంగా ఆకుముడతలు చీడలు పీడలు లేకుండా ఏ విధంగా చక్కగా మంచి ఫలసాయాన్ని పొందుతున్నాం, తక్కువ పొందుతున్నాం. కాకపోతే కెమికల్స్ వాడడం బాగా ఎక్కువ వస్తాయి మనకి. దీని మీద దాంట్లో 3/4 వస్తుంది, మరీ తక్కువే రాదు, 3/4 వస్తుంది, చాలా బాగా వస్తుంది. ఏమండి, అయితే మనం మిద్దె తోటల వారి గురించి స్పెషల్గా ఏం చేస్తామంటే, మనం లైట్ వెయిట్ ఉండటానికి మిద్దె తోటల్లో అది చిన్న చిన్న కుండీల్లో పెంచుకుంటాం కదా, దానికి మనం కోకోపీట్ వాడుతుంటాం. ఈ కోకోపీట్ వాడటంలో చాలామందికి చాలా సకర సందేహాలు ఉన్నాయి. కోకోపీట్ వాడొచ్చని కొంతమంది, వాడితే రూట్ రాట్ వస్తుందని కొంతమంది రకరకాలుగా చెప్తున్నారు కదా. అసలు అది వాడొచ్చా, వాడకూడదా, వాడితే ఎంత వాడాలి, వాడటం వల్ల నష్టాలేంటి, వాడకటం వల్ల లాభాలేంటి, వాడకపోవడం వల్ల నష్టాలేంటి, అన్నీ కూడా విపులంగా నేను ఈ వీడియోలు చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే అండి, నమస్తే అండి. కోకోపీట్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా, కోకోపీట్ వాడొచ్చా, వాడకూడదా, వాడితే ఎంత వాడాలి, ఎలాంటి కోకోపీట్ను వాడాలి, వాడటం వల్ల ఉపయోగాలు ఏంటి, వాడకపోవటం వల్ల నష్టాలేంటి, ఇవన్నీ కూడా విపులంగా తెలుసుకుందాం. కొంత ఓపికగా చూడండి. మీరు ఒకసారి చూస్తే మళ్ళీ మీరు లైఫ్లో ఎప్పుడు కోకోపీట్ గురించి డౌట్ రాదు. కొంచెం ఓపికగా చూడండి. చాలామంది ఏం చేస్తారంటే, కోకోపీట్ వాడితే మొక్కలో నీరు ఎక్కువైపోయి రూట్ రాట్ వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్తుంటారు. కొంతమంది సగం కోకోపీట్ సగం వెర్మి కంపోస్ట్ వేసి మొక్కలు పెంచుతారు, బ్రహ్మాండం కొద్దిగా రూట్ రాట్ రావట్లేదే అంటే దాని సమాధానం వీళ్ళ దగ్గర ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఏదో తప్పు చేస్తారు, దాని మీద తోసేస్తారు కోకోపీట్. ఓకే అండి, అయితే కోకోపీట్ ఎంత వాడుకోవచ్చు? మామూలుగా మనం తయారు చేసుకునే సాయిల్ మిక్స్లో ఒక 40% ఎంతో సాయిల్ వేస్తాం, అలాగే 30% కంపోస్ట్ కానీ కంపోస్టెడ్ కౌడంగ్ కానీ లేదా పశువుల ఎరువు కానీ వేస్తాం. మిగతా దాంట్లో ఏం చేస్తామంటే కొద్దిగా తేలిగ్గా ఉంటుందని చెప్పేసి, తేలిగ్గా ఉండడం ఒకటేనే కాదండి, దీంట్లో ఏంటంటే కోకోపీట్ కలుపుతాం. తేలిగ్గా ఉంటుంది ఒకటే కాదు, దాంట్లో కోకోపీట్ కలుపుతాం దేని గురించి అంటే, తేలిగ్గా ఉంటుంది ఒకటి, ప్లస్ నీటిని పెట్టి ఉంచుకుంటుంది. మనకు చిన్న కుండీలు ఉంటాయి కదా, నీరు తక్కువ ఉంటుంది, వేసిన నీరు వేసినట్టు పోతుంది అనుకోండి కింద, కనీసం మొక్కగా ఉపయోగపడేంత వరకు ఉండిపోతే పర్వాలేదు, వేసినట్టు వేసినట్టు నీరు వెళ్ళిపోతుంది, మొక్కకి ఏం అందట్లేదు, అది ప్రాబ్లమే కదా, కాసేపు నీరు ఉండాలి కదా. అలాగని చెప్పి జిగురు మట్టి వేస్తే ఎక్కువసేపు నీరు నిల్వ ఉండిపోతుంది. డ్రైన్డ్ సాయిల్ వేసుకోండి, మంచి సాయిల్, గుల్లగా ఉండే సాయిల్ వేసుకుని అందులో కోకోపీట్ కలపండి. అప్పుడు ఈ కోకోపీట రేణువులు మధ్యన, ఒక రేణువుకి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, అందులో నీరు నిల్వ ఉంటే అది డేంజరు, వేరుకి ఆక్సిజన్ అందరు. నీరు ఈ రేణువులు పీల్చేసుకున్నాయనుకోండి, కోకోపీట్ రేణువులు పీల్చుకుని తనలో ఉంచుకుంటే మొక్కకి ఏంటి నష్టం, మొక్క గాలి వెళ్తుంది కదా, నష్టమే లేదు కదా. అవసరమైనప్పుడు ఈ నీరు వేరు పీల్చుకుంటుంది, అలాగే వేసిన న్యూట్రియంట్స్ కూడా ఈ కోకోపీట్లోకి వెళ్తాయి, ఈ నీటితో పాటు, నీరు ఉన్నప్పుడే నీటితో పాటు వేసినవి వెళ్తాయి, వేసి అందులో ఉండే మొక్క తీసుకుంటుంది అనమాట. కాబట్టి ఆ విధంగా కోకోపీట్ మంచిదే. అయితే మంచిది కదా అని చెప్పేసి కోకోపీటే ఎత్త కూర్చుని అనుకోండి, కోకోపీట్లో ఏమీ ఉండదు, ఒక మట్టిని నీటిని పీల్చుకుని గుణం తప్పించి ఏ విధమైన న్యూట్రియంట్స్ ఉండవు. కాబట్టి డైరెక్ట్గా అలాగే ఎక్కువ వేయకూడదు, ఎంత 20% మ్యాక్సిమం 10-20% వేసుకుని బ్రహ్మాండంగా పనిచేస్తుంది, ఏం ప్రాబ్లం. అయితే ఎలాంటి కోకోపీట్ తీసుకోవాలి? మనకు 2 రకాల కోకోపీట్లు ఉంటాయండి, హై ఈసీ, లో ఈసీ. ఈసీ అంటే ఎలక్ట్రికల్ కండక్టివిటీ, అంటే కరెంటు దాని గుండా పాస్ అయ్యే గుణం, ఎక్కువగా ఉంటే హై ఈసీ అంటాం, తక్కువగా ఉంటే లో ఈసీ అంటే. ఈసీ దేనివల్ల వస్తుందంటే దాంట్లో పొటాషియం సాల్ట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఆ కండక్టివిటీ ఎక్కువగా ఉంటుంది హై ఈసి. ఈ పొటాషియం సాల్ట్ మొక్కకి ఎక్కువ కావాలి, మంచిది కాదు, ఎందుకంటే మిగతా ఎరువులను ఏదో అందకుండా చేసేస్తుంది పొటాషియం సాల్ట్. కాబట్టి పొటాషియం సాల్ట్ పోయే వరకు కూడా కోకోపీట్ను శుభ్రంగా కడిగితే 4-5 సార్లు కడిగితే చాలు, ఆ డికాక్షన్లోకి వచ్చిన చూసారా బ్రౌన్ కలర్ కలర్ అంతా పోతుంది, కొద్దిగా ఉంటే పర్లేదు. ఆ పోయింది లో ఈసీ అయిపోయినట్టే, పొటాషియం పోయిందంటే లో ఈసీ అయిపోయినట్టే కదా, అంతే, అందులో పెద్ద విద్య బ్రహ్మ విద్య ఏమీ లేదు, తెచ్చుకోవడం శుభ్రం క్లీన్ చేయడం 4 సార్లు లో ఈసీ రెడీ టు యూజ్ అంతే. ఏమండి, ఆ విధంగా తయారు చేసుకోండి, అలా చేసుకున్నది మంచిదే, దానివల్ల ఏ విధమైన నష్టం లేదు. ఒక 20% వరకు వాడుకోండి, సమ్మర్లో బాగా ఉపయోగపడుతుంది, సమ్మర్లో మొక్కలు స్టార్వేషన్ వచ్చేస్తాయి, డీహైడ్రేట్ అయిపోతుంటాయి, కాబట్టి ఒక 20% సమ్మర్ స్టార్టింగ్లో, మార్చి నెలలో వాడుకున్నారనుకోండి, మార్చి నెలలో వేసారనుకోండి, మీకు వర్షాకాలం కూడా ఉండొచ్చు, నష్టం ఏం లేదు, వర్షాకాలంలో నీరు పడిన నీరంతా పీల్చేసుకోదు అది,
ఆ రేణువులు ఎంత పీల్చుకుంటాయి అంత పీల్చుకుంటాయి, మిగతాది వదిలేస్తాయి, బయట ఉన్నదంతా డ్రైన్ హోల్ కూడా వెళ్ళిపోతుంది, నష్టమేమీ లేదు. మీరు నీరు తగ్గించేసుకోండి ఇలా కావాలంటే వర్షాకాలంలో, అంతే తప్పించి కోకోపీట్ వేస్ట్ అని అనుకోండి. వేసిన వాళ్ళకి ఎందుకు రూట్ రాట్ వస్తుందని నేను చెప్తాను. వాళ్ళు పొలమని 30-30-30 సిస్టమ్ వాడతారు కదా, 30-30-30 సిస్టమ్లు వేసి జిగురుమట్టి వేసి జిగురుమట్టి గొల్లబడటానికి కోకోపీట్ వేస్తారు. కోకోపీట్ గొల్లబరచదు కదా, గొల్లబరచడానికి వేరే ఉన్నాయి, ఇసుక ఉంది, ఊక ఉంది, అవి వేసుకోవాలి. ఇదేంటంటే నీటిని పెట్టి ఉంచడానికి తీసుకోవాలి. జిగురుమట్టి గొల్లబరచడానికి వేసినటువంటి కోకోపీట్లో దాంట్లో నీరు ఉంటుంది, కంపోస్ట్ అందులో నీరు ఉంటుంది, మొత్తం అంతా నీరే ఉంటుంది. కోకోపీట్ల నీరు వలన పోదు, మిగతా ఉన్నట్ల నీరు వలన రూట్ రాట్ వచ్చి పోతుంది. కాబట్టి మంచి డ్రైన్ సాయిల్ వేసుకోండి, గుల్లగా ఉండే మట్టి వాడండి. కోకోపీట్ కొంచెం వాడండి, కొంత ఊక వాడండి, 10% కోకోపీట్, 10% ఊక వాడండి. కొద్దిగా ఇసుక అవసరం లేదు, ఇంకా ఇసుక వేయకండి, ఎందుకంటే ఇసుక వేస్తే దాంట్లో మళ్ళీ నత్తగుల్లలు కూడా వస్తుంటాయి ఇసుకతో పాటు. ఇసుక అవసరం లేదు, 10% కోకోపీట్, 10% ఊక వేసుకోండి. మిగతా 80% శాండ్ ఎరువు కలిపేసుకోండి. నెక్స్ట్ లైట్ వెయిట్, అంటే అసలు శాండ్ వాడను అసలు మట్టి వాడను అన్నవాళ్ళు ఏం చేస్తారంటే 40% కోకోపీట్ వేసుకోండి, 40% కంపోస్ట్ వేసుకోండి. మిగతా 20% ఏం చేస్తారంటే కొద్దిగా వేపపిండి, 5% వేపపిండి, మిగతా 15% చెరసాగు ఏం చేస్తారంటే పెర్లైట్ అని చెప్పేస్తుంది, వైట్గా ఉంటుంది, అలాగే వర్మిక్యులేట్ అని చెప్పేసి ఉంటుంది బ్రౌన్ కలర్లో, ఈ రెండు కూడా వేసుకోండి అందులో. అదేంటంటే మళ్ళీ గుల్లగా చేసి ఎయిర్ బాగా వెళ్ళి వీళ్ళకి ఎయిర్ బాగా వెళ్ళే చేస్తే బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఇంకా న్యూట్రియంట్స్గా కావాలంటే అందులో మీరు ఈ గ్రాన్యూల్స్ దొరుకుతాయి కదా, సీవీడ్ గ్రాన్యూల్స్, అవి కూడా కలుపుకోవచ్చు. లైట్ వెయిట్గా నేను చెప్పేది, లైట్ వెయిట్ కావాలనుకున్న వాళ్ళు అలా చేయండి, లేదనుకున్న వాళ్ళు అలా చేయండి. రెండింటిలో కూడా కోకోపీట్ వాడుకోవచ్చు. అంటే లో ఈసీ కోకోపీట్ మనం తయారు చేసుకుని నీళ్ళతో కడిగితే హై ఈసీని లో ఈసీ అయిపోతుంది, అది హ్యాపీగా వాడుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. నేను వాడాను, నేను మొక్కలన్నిటికీ ఎప్పటి నుంచో వాడుతాను, కోకోపీట్ లేకుండా ఏ మొక్క అయినా నా మొక్కలన్నీ బాగుంటాయి, మరి ఎందుకు చచ్చిపో, మనం వాడడం చేతగాక దాన్ని బ్లేమ్ చేస్తాం. కాబట్టి కోకోపీట్ వాడుకోండి, వాడకపోయినా నష్టమేం లేదు, కంపల్సరీ కాదండి కోకోపీట్. కోకోపీట్ కంపల్సరీ కాదు, ఎప్పుడు కంపల్సరీ అంటే ఎండలు ఎక్కువగానే ఉంటుంది మనకి, 365 డేస్లో సగం పైగా ఎండలు ఎక్కువగానే ఉంటున్నాయి. కోకోపీట్ అవసరం ఉంటుంది, నీటిని పట్టించుకుంటుంది, నీటిని పట్టించుకునే గుణం వల్ల కోకోపీట్ని 10-20% వాడుకోండి, నష్టమేం లేదు, మంచి కోకోపీట్ చూసి వాడుకోండి. ఓకే, కోకోపీట్ ఈ విధంగా తయారు చేస్తారనేది ఇక్కడ ఒక సైక్లిక్ ఫార్ములా చూపించారు చూడండి. ఈ విధంగా దీన్ని క్లీన్ చేయటం, దాన్ని మళ్ళీ ఒక ప్యాకింగ్ చేయటం, ఇవన్నీ ప్రొసీజర్ అనమాట. ఈ ప్రొసీజర్లో తయారు చేస్తే మనకి ఇస్తారు, ఇలా బ్లాక్స్ రూపంలో మనకు వస్తాయి. అవి మనం తీసుకునేటప్పుడు లో ఈసీయా హై ఈసీయా అని చూసుకొని తీసుకుని, హై ఈసీ ఉన్న లో ఈసీ ఉన్న దాన్ని లో ఈసీ వచ్చేవరకు బాగా కడిగి అప్పుడు దాన్ని ఎండబెట్టి పిండేసి బాగా పిండేసి అప్పుడు మనం దాన్ని ఒక దాంట్లో బెద్దరపరుచుకొని కొద్ది కొద్దిగా కావాల్సినంత వరకు తీసుకుని వాడుకోవాలి. ఓకే అండి, అది కోకోపీట్ గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియో ఎలాగుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి దానిపైన ఆన్లైన్ ఇంకొక బెల్ వస్తుంది, అది కూడా నొక్కితే మీకు నేను కొత్త వీడియోలు పెట్టినప్పుడు తెలుస్తుంది.